విజయం సాధించారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బీజేడీ 55 స్థానాల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు, సిపిఐఎం ఒక స్థానం, ఇంకేదో పార్టీ ఒక స్థానంలో లీడ్లో ఉన్నాయి. ఏం పార్టీ అది? ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడ్లో ఉన్నారు. సో 75-150 ఆల్మోస్ట్ వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయినట్టుగానే కనబడుతున్నది. ఎవరు? భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ బీజేపీ ఒడిశాలో అధికారాన్ని చేపట్టబోతున్నది. సో ఇది ఆ పార్టీకి మంచి ఊరట కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. మిగతా రాష్ట్రాల్లో పోయినా ఇక్కడ అసెంబ్లీ కూడా దక్కించుకున్న పరిస్థితి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ వెరీ ఇంట్రెస్టింగ్. తెలుగుదేశం పార్టీ 133 స్థానాలు, జనసేన 20, బీజేపీ 7, మొత్తం 133, 153, 160, ఆల్మోస్ట్ 160 స్థానాల్లో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చింది. 160 స్థానాలతో కేవలం వైఎస్ఆర్సీపీ 15 స్థానాలకు పరిమితమైంది. సో వెరీ అసలు ఇంకా రానికి చాలా దారుణమైన సిచ్యువేషన్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. సో ఇక్కడ చూడండి, 175లో టోటల్ 174కి సంబంధించిన ట్రెండ్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి గెలిచింది ఆల్రెడీ. ఒక సీట్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఎక్కడ అంటే రాజమండ్రి రూరల్లో గెలిచింది. రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. సో ఫస్ట్ విన్నింగ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి. సో దాదాపు 64,090 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 132 నియోజకవర్గాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇచ్చాపురంలో ఎవరు క్యాండిడేట్? అశోక్ బెందలం. ఆయన 20,807 ఓట్ల లీడ్లో ఉన్నారు. 9 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. పలాస, గౌతు, శిరీష, టెక్కలి, అచ్చెన్నాయుడు, పాతపట్నం, మామిడి గోవిందరావు, శ్రీకాకుళం, గొండు శంకర్. సో ఇట్లా ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో లీడ్ కనిపిస్తూ ఉంది. చూడండి, అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 13,000, 20,000, 3,000, 13,000. సో ఆల్మోస్ట్ భారీ మెజార్టీలే కనబడతా ఉన్నాయి. సో 9-10 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. మిగతా రౌండ్స్లో కూడా ఇక్కడొక నియోజకవర్గం అయితే 70,318 అట. రాజమండ్రి సిటీ, జగ్గంపేట 33,000, ఎక్కడ ఇది? కొవ్వూరు వెంకటేశ్వరరావు. అండ్ సత్యనారాయణ పితాని 25,000 మెజారిటీ. నిమ్మల రామానాయుడు 66,000 మెజారిటీ. బాబు రైట్. 9-10 రౌండ్స్కే రఘురామకృష్ణరాజు RRR 56,168 ఓట్ల మెజారిటీ, ఉండి నియోజకవర్గం. సో వీళ్ళంతా మినిస్టర్లు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న వీళ్ళంతా. అండ్ రాధాకృష్ణ అరిమిల్లి 69,000 మెజారిటీ, 57,000 రాధాకృష్ణ బాదేటి, 26,000, 20,000, 13,000, 21,000, 22,000. యార్లగడ్డ గన్నవరం కూడా పోయింది. గన్నవరం ఎవరో ఉండే వంశీయ, గన్నవరం కూడా పోయింది. ఇక్కడ కూడా టీడీపీ గెలిచింది. ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు అసలు 35,000, 46,000, 36,000, 23,000, 29,000, 31,000, 19,000. నారా లోకేష్ 31,687 ఓట్ల మెజారిటీతో ఇంకా నడుస్తూ ఉన్నది. 9-10 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. మెజారిటీ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. 50,000 క్రాస్ అవ్వచ్చు. సో 20 బాపట్ల 25,000 మెజారిటీ, ప్రత్తిపాడు 27,000 మెజారిటీ, గుంటూరు వెస్ట్ 20,000, గుంటూరు ఈస్ట్ 22,000 మెజారిటీ, చిలకలూరుపేట 27,000 మెజారిటీ, సత్తెనపల్లి 22,000 మెజారిటీ, వినుకొండ 12,000, 14,000, 26,000, ఎక్కడ ఇది? మాచర్ల. సో అద్దంకి 14,000 మెజారిటీ. అండ్ సంతనూతలపాడు 23,000 మెజారిటీ. సో భారీ మెజార్టీలు కనిపిస్తున్నాయి. కావలి 15,000 మెజార్టీ. అండ్ కొవ్వూరు ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి 26,000 మెజార్టీ, గూడూరు 17,000. సో భారీ మెజార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కౌంటింగ్ నడుస్తూనే ఉన్నది. ఒక్క రిజల్ట్ మాత్రం వచ్చింది, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన గెలుపొందడం జరిగింది. సో తాడిపత్రి అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు, ఆయన కూడా అక్కడ ఆల్మోస్ట్ గెలుపు దిశగా ముందుకెళ్తున్నాడు. 13,000 మెజార్టీలో ఉన్నాడు.
పరిటాల సునీత 21,542 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ 10,950 ఓట్ల మెజార్టీలో ఉన్నాడు. ఆయన ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి. సో ఈ రౌండ్ మరింత ఈ పెరిగే అవకాశం ఉంది రౌండ్ రౌండ్కి. సో ఆయన భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 19,075, శ్రీకాళహస్తి 9,000 కుప్పంలో ఆయన 10 రౌండ్ కంప్లీట్ అయినాయి. 22,129 ఓట్ల మెజారిటీతో లీడ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సో ఇది అక్కడ ఉన్న ఎలక్షన్ రిజల్ట్. ఎక్కడిది నారాయణ పొంగునూరు తెలుగుదేశం పార్టీ ఎక్కడ అక్కడ ఏ కాన్స్టిట్యున్సీ ఇది? నెల్లూరు సిటీలో గెలుస్తున్నారు. నారాయణ గెలుస్తున్నాడు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎలక్షన్. సో చంద్రబాబు కూటమి స్వీప్ చేసింది ఎలక్షన్ని మొత్తం కూడా. స్టేట్ వైడ్ ఎలక్షన్ ఇది. ఒకసారి మనం ఎంపీ ఎలక్షన్స్ విషయానికి వద్దాం. ఎంపీ ఎలక్షన్స్లో అన్నం రమ్మను ఒకసారి